రేషన్ డీలర్ల నియామకాల్లో పారదర్శకత లోపించిందని బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలపై సిరిసిల్ల ఎంసీ చైర్మన్ స్వరూప మండిపడ్డారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ స్వరూప మాట్లాడుతూ, చట్ట ప్రకారమే రేషన్ డీలర్ల నియామకాలను చేపట్టామని, మీలాగా బినామీలకు కట్టబెట్టిన చరిత్ర మాది కాదు అంటూ మండిపడ్డారు. నియామకాల్లో పారదర్శకత లోపించిందని అనడం సరికాదని, మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో పొదుపు సంఘాలకు ఇచ్చినట్లు ఇచ్చి మీ పార్టీ నాయకులకు ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కామిని వనిత, పట్టణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు స్వరూప, ఆడపు చంద్రకళ, సుధా, రోజా తదితరులు పాల్గొన్నారు. అధికారి లేకుండా మరి 9.5 నెలలకే ఎంత చేసే పని చేసేది ఉండే, మరి ఒకసారి ఆలోచించాలి టీఆర్ఎస్ నాయకులు. మరి కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు మేము కూడా 10 సంవత్సరాలు పరిపాలించినము, మరి మేము ఎంత పని చేసినామో అని ఆలోచించి మాట్లాడాలి. నిన్న మాట్లాడిన మాటలు చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపించింది. రేషన్ కార్డుల గురించి మాట్లాడే అర్హత మీకు లేనేలేదు. రేషన్ కార్డు ఏ ఒక్క పేదవారికి కూడా మీ హయాంలో ఇయ్యలేదు. మీ కార్యకర్తలకు మీ నాయకు ఇది విషయం కాదు, ఏ విషయమైనా ఏ టెండర్లైనా ఏ పని కల్పించినా మీ కార్యకర్తలకు మీ నాయకులకే మీరు చేసుకున్నారు. మీరు మాట్లాడే అర్హత మీకు లేదని మేము తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ నాయకులు రేషన్ షాపుల నియామక విషయంలో అవకతవకలు జరిగాయని ప్రచారం చేస్తున్నారు. దీన్ని చూడాలంటే మనకు సిరిసిల్ల డివిజన్ మొత్తంలో 58 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 58 వేకెన్సీస్కి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ఈ 58 వేకెన్సీస్ డివిజన్ పరంగా చూస్తే 830 మంది అప్లికేషన్ ఇచ్చేసారు. అందులో కేవలం 765 మంది మాత్రమే ఎగ్జామ్ రాశారు. అందులో కూడా 32 మార్క్స్ పైన క్వాలిఫై అయిన వారు 292 మెంబర్స్ ఉన్నారు. ఇందులో కూడా మళ్ళీ 181 మెంబర్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. ఇందులో 52 మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు. మేము మా కార్యకర్తలకే ఇచ్చుకుంటే ఆరు ఎందుకు మిగిలిస్తామండి? మా వల్లనే ఫిల్అప్ చేసుకునే వాళ్ళము. కానీ ఎందుకంటే చట్ట ప్రకారం పోవాలి, రిజర్వేషన్స్ కేటాయించడం కాబట్టి దాని ప్రకారం పోవాలని చెప్పేసి ఆ 2 వేకెన్సీస్ని 6 వేకెన్సీస్ని అక్కడనే ఖాళీగా ఉంచేసారు. మీరు ఇది గమనించి మీరు తీసుకోండి, లిస్ట్ తీసుకోండి. అందులో టీఆర్ఎస్ నాయకులు ఎంతమంది ఉన్నారు, బయట వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరే క్లారిఫై చేసుకోండి. ఎప్పుడు మేమైతే రాత్రి అయితే దొంగచాటుగా వెళ్ళి అయితే మేము ప్రొసీడింగ్ వేయలేదు. అక్కడ పోయి షాపు అలాంటిమెంట్ అయ్యి అందులో ఉన్న వరకు మేమైతే అక్కడ పోయే వరకు బీఆర్ఎస్ నాయకులు బినామీలు అన్న విషయం కూడా మాకు తెలియదు. మా వాళ్ళు పారదర్శకంగా ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలిచి సెలెక్ట్ అయిన వాళ్ళని మాత్రమే ఈ వేకెన్సీస్ ఫిల్ చేసేరు. అనవసరంగా కాంగ్రెస్ పార్టీ మీద, మా నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారి మీద అబండాలు వేస్తున్నారు. అది మీ విఘ్నతకే వదిలేస్తాం.